హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తేవ్ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని, సర్వదా ఆరోగ్యంగా ఉండాలని మనసారా నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాను. ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు. పూజలంటేనే ప్రతి ఒక్కరికి ప్రసాదాలు రెడీ చేసుకోవడం, అలాగే పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడం. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటారు, అక్క పూజలకు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు, ప్రసాదాలు ఎప్పుడు చేస్తారు, పూజా సామాగ్రి ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు, పూజకు కావలసిన సామాగ్రి ఎలా రెడీ చేసుకుంటారు, మాకు కొంచెం టైం మేనేజ్మెంట్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఈ శుక్రవారం రోజు మణిద్వీప వర్ణన పారాయణ పూజ చేసుకున్నాను. ఆ పూజకు సంబంధించిన వీడియోనే కొంచెంగా మీకు నేను ఎలా రెడీ చేసుకున్నాను ప్రిపరేషన్ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. అలాగే పూజలకు కావలసిన కొన్ని సామాగ్రి శివ పూజ నీడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. ఇందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా ఉపయోగపడుతుంది అని వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు పూజలకు ప్రతి ఒక్క గృహ ప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కానీ హోమ్ డెకర్స్ కానీ, నవరాత్రులకు సంబంధించి అమ్మవారి 9 రకాల ముఖాలయాలు కానీ, పూజలకు సంబంధించిన పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, తర్వాత ఒత్తులు, ఇలాంటి అన్ని ఐటమ్స్ అనేది అవైలబుల్ గా దొరుకుతాయన్నమాట. నేను చూపిస్తున్న ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి నచ్చినా కూడా మీరందరూ తెప్పించుకోవచ్చు. కుదిరితే వీటి ప్రైజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మొన్న లోటస్ నేను విఘ్నేశ్వరుని పూజలు పెట్టాను కదా, అప్పుడు అడిగారనమాట. అందుకే మళ్ళీ ఈ వీడియో అనేది నేనేమి తెప్పించుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను. వీళ్ళ దగ్గర లక్ష్మీ గవ్వలు అనేది తెప్పించుకున్నాను. అలాగే వైజయంతి మాల స్వామివారికి వేయడం కోసం చాలా బాగుంటుంది. లలితమ్మ పూజ చేసుకున్నప్పుడు వైజయంతి మాల అమ్మవారికి వేస్తే చాలా చాలా మంచిది. అలాగే గవ్వల మాల, ఇలాంటివన్నీ చిన్న చిన్న వస్తువులతో సహా పెద్ద వస్తువుల వరకు అన్ని అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. ఇవి చిన్న వస్తువులైనా చాలా ఉపయోగకరము. మనము ఒత్తి పై కనాలి అంటే ఒక స్పూన్ పెట్టడం కానీ, చేతులు పెట్టడం కానీ చేయకుండా ఇలా బ్రాస్లో చిన్న స్టిక్ అనేది వస్తుంది. కుంకుమ కానీ, జవ్వాది కాదు వేసుకునేదానికి స్పూన్ వస్తుంది. అవి చాలా ఉపయోగకరం అన్నమాట. అలాగే పిచ్వై డిజైన్స్లో ఇలాంటి ట్రేస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, చాలా మంది దగ్గర చూసే ఉంటారు. ఇవి సైజుల్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటి పెట్టుకునే పాట్స్ కూడా ఉంటాయి. చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవి పూజా మందిరంలో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి బ్రాస్ కాదండి, మెటల్ అన్నమాట. వీటి మీద పిచ్వై డిజైన్స్ వేశారు. చాలా చాలా క్యూట్గా ఉంటాయి. గృహప్రవేశాలు కానీ లేదా మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ స్టాండ్స్ కూడా మొన్న గణేష్ పూజలో ఉపయోగించాను. ఇద్దరు ముగ్గురు అడిగారనమాట. ఇందులో చాలా సైజులు కూడా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మంచిగా ఇవి క్యాండిల్ హోల్డర్స్ అన్నమాట. చాలా చాలా బాగుంటాయి లోటస్వి. అలాగే అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవడం కోసం ఇవి ఇంతకుముందు జర్మన్ సిల్వర్ కానీ, ఇత్తడిలో కానీ, వెండిలో కానీ వస్తున్నాయి. ఇప్పుడు వుడ్లో వచ్చింది, మన బడ్జెట్ రేంజ్లో ఉందన్నమాట. ఇవన్నిటి ప్రైజెస్ కుదిరితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నచ్చిన వాళ్ళు తెప్పించుకోవచ్చు హ్యాపీగా. ఇక అసలు టాపిక్ వస్తే పూజల గురించి ముందు రోజే ఇలా ప్రిపరేషన్ నేను చేసుకుంటానండి. శుక్రవారం రోజు ఏ పూజ స్పెషల్గా పెట్టుకున్నా, శనివారం రోజు స్వామివారి పూజ చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, 2 రోజుల ముందుగానే మనము ఫస్ట్ చేయవలసింది పూజా సామాగ్రి క్లీన్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి. ప్రతి నిత్యము నిత్య పూజ చేసుకునేది వేరు, మనం 10 నిమిషాల్లో పంచోపచారాలతో నిత్య పూజ చేసుకుంటాం. కానీ వ్రతాల సమయంలో మనము అభిషేకాలు చేస్తూ ఉంటాము, రకరకాల ప్రసాదాలు నివేదన చేస్తూ ఉంటాము, అమ్మవారి విగ్రహాలకి చక్కగా మంచిగా గంధం కుంకుమతో అలంకరిస్తూ ఉంటాము. ఎక్కువ సమయం పడుతూ ఉంటుందండి. నేను ముందు రోజే 2 డేస్ బిఫోరే అమ్మవారి విగ్రహాలు, పూజా మందిరంలో విగ్రహాలు, పూజకు వ్రతానికి కావలసిన ప్రతి ఒక్క వస్తువుల్ని అన్ని క్లీన్ చేసుకొని నీట్గా తుడిచి వ్రతానికి సంబంధించినవి సపరేట్గా, అలాగే నిత్య పూజకి పూజా మందిరంలో సపరేట్గా అన్నీ సిద్ధం చేసుకొని ఉంటానన్నమాట. ఇలా ఒక రోజు ముందే, శుక్రవారం తెల్లవారుజామున పూజ అంటే గురువారం రోజు సాయంత్రమే ఇలా నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకొని తుడిచి ఫ్యాన్ కింద వేసి ఉంచుతానండి. తర్వాత తెల్లవారుజామునే ఉదయాన్నే లేచి నీట్గా అమ్మవారి విగ్రహాలకి పసుపు, కుంకుమ, గంధాన్ని అలంకరించి పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాతనే పీఠం సపరేట్గా పెట్టి నేను వ్రతం కానీ పూజ కానీ చేసుకుంటూ ఉంటాను. ఇది నెక్స్ట్ డే తెల్లవారుజామునే 4 గంటలకు నిద్రలేచి ఇప్పుడు విగ్రహాలన్నిటినీ శుభ్రంగా గంధం, కుంకుమ అలంకరించి
ముందు పూజా మందిరానికి సిద్ధం చేస్తున్నానన్నమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు, విగ్రహాలు తలతల మరి మెరిసిపోతూ ఉంటాయి, ఏం వాడతారు అని. ఇన్స్టెంట్ గా కావాలి అంటే అప్పుడప్పుడు లిక్విడ్స్ వాడుతూ ఉంటాను, లేదా నిదానంగా టైం ఉంది అంటే నేను ముందు రోజు కాస్త చింతపండు కానీ లేదా పీతాంబర్ కానీ తీసుకొని నీట్ గా క్లీన్ చేస్తానండి. అలా చేయడం వల్ల విగ్రహాలు చక్కగా మెరుస్తాయి. అలాగే మనం అభిషేకం చేస్తూ ఉంటాం, గంధము కుంకుమ అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తాం, ఆయిల్ అలాంటిది అంటుతూ ఉంటుంది కదా, కాస్త విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత పీతాంబర్ పెట్టాలండి. ముందు పీతాంబరము అలాగే విమ్ లిక్విడ్ కలిపి పెడితే విగ్రహాలు నల్లగా అవుతాయి. ముందు విమ్ లిక్విడ్ తోటి ఆయిల్ అలాంటిది ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని తర్వాత పీతాంబరి పౌడర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలా షైనీగా వస్తాయి అన్నమాట విగ్రహాలు. ఒక్కొక్కరు క్లీనింగ్ చేసే విధానం ఒక్కొక్కటిగా ఉంటుంది. నేనైతే 2-3 రకాలుగా యూస్ చేస్తూ ఉంటాను. అంటే నా సమయాన్ని బట్టి లిక్విడ్, అలాగే టైం ఉంటే చింతపండు, అలాగే ఇంకా టైం లేదు అనుకుంటే పీతాంబర్ పౌడర్, ఇలా 2-3 రకాలుగా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. అలాగే విగ్రహాలకి బొట్టును పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎన్ని రోజులు ఉన్నా బొట్టు చెదరకుండా గంధము ఊడకుండా ఉంటాయన్నమాట విగ్రహాలకి. కాస్త పసుపు, కాస్త గంధాన్ని, గంధంలో కూడా 2-3 రకాలుగా ఉంటాయండి. తిరుమల వెళ్ళినప్పుడు కొంచెం గంధం బిళ్ళలు దొరుకుతాయి, ఆ గంధం బిళ్ళలైతే చాలా మంచి సువాసన వస్తుంది. అలాగే కొంచెం అష్టగంధము, మామూలు గంధము కుదిరితే కాస్త పసుపు, జవ్వాదు, పచ్చకర్పూరం, ఈ 5 ఐటమ్స్ కలిపి మనము గంధాన్ని రంగరించి సిద్ధంగా ఉంచుకుంటే ముందుగా ఇయర్ బడ్స్ తోటి విగ్రహాలకు అన్నిటికీ గంధాన్ని పెట్టి తర్వాత వేలితోటి బొట్లు పెట్టామనుకోండి చాలా చక్కగా ఉంటాయి, ఎంతో షైనీగా మెరుస్తూ కలగా ఉంటాయి అన్నమాట విగ్రహాలు. 10 రోజుల వరకు మనము బొట్లు పెట్టకున్నా క్లీన్ చేయకున్నా కూడా ఇప్పుడే క్లీన్ చేసి ఇప్పుడే గంధము బొట్లు పెట్టినట్లుగా ఉంటాయి అన్నమాట. కల తగ్గదు, మంచి సువాసన వస్తుంది పూజా మందిరంలో. ఈ విధంగా పూజా మందిరంలో కావలసిన విగ్రహాలన్నిటినీ సిద్ధం చేసుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకుని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి కావలసిన ప్రసాదాలను రెడీ చేసుకోవడం కోసం కిచెన్ లోకి వెళ్తున్నాను అన్నమాట. ఇదిగోండి చూడండి, పసుపు కుంకుమ అమ్మవారికి అన్ని విధాలుగా ఇలా అలంకరించి సిద్ధం చేసుకున్నాను. ఇక నైవేద్యాలు రెడీ చేసుకోవడము, పువ్వులతోటి అలంకరించుకోవడము, పూజను చేసుకోవడమే. ఇక అన్ని ఇలా సిద్ధం చేసుకొని కిచెన్ లోకి వెళ్తున్నాను. ముందుగానే కిచెన్ ని సాయంత్రమే క్లీన్ చేసుకొని ఇలా నీట్ గా అలంకరించుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు పాలను కాచి రెడీ చేసుకుంటున్నాను. ప్రసాదంలో వేయాలన్నా, అమ్మవారికి ఇలా పాలను నివేదన చేయాలన్నా కూడా ముందుగానే పాలను రెడీ చేసుకొని ఆ తర్వాత ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి కావలసిన ప్రసాదాల్లో శనగ గుగ్గుళ్ళు కూడా చాలా ప్రాముఖ్యతనిస్తుంది. శనగ గుగ్గుళ్ళు కానీ పాయసం కానీ చాలా మంచిది. ఇలా శనగల్ని ముందు రోజు సాయంత్రమే నానపెట్టేసుకొని ఉంచుకున్నానమాట. బాగా నానిపోయాయి, ఇవి కూడా 1-2 విజిల్స్ వస్తే అవి కూడా గుగ్గుళ్ళు రెడీ అయిపోతాయి, తర్వాత తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం చేయడం కోసం ముందుగా రైస్ పెట్టుకున్నాననుకోండి, పులిహోరకు ఉపయోగపడుతుంది, పెరుగన్నానికి ఉపయోగపడుతుంది. అలాగే అమ్మవారికి కావలసిన మహానైవేద్యం, అందులోంచి కొంచెం రైస్ తీసి పాలు కాచి ఉంచితే ఆ పాలను వేసి బెల్లం వేసి మహానైవేద్యం కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్గా ప్రసాదాలు నేను మల్టిపుల్ ఆప్షన్ తీసుకొని నేను ప్రసాదాలు రెడీ చేస్తానండి. అందుకే ఇన్ టైంలో ఎక్కువ ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు, అలాగే మనకు శ్రమ అనేది ఉండదు. వ్రతాలు పూజల విషయంలోనే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అందుకోసం అందరికీ ఈ విధంగా షేర్ చేశానన్నమాట. ఇలా టైం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక్కదాన్ని కాబట్టి నేను ఇంత ఎక్కువ ప్రాసెస్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఉమ్మడి కుటుంబం అనుకోండి, 4 చేతులు కలిస్తే చాలా ఈజీగా త్వరగా ప్రసాదాలు అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. పీఠం దగ్గర ఏవేవి వస్తువులు పెట్టాలి, అలాగే అభిషేకానికి కావలసిన వాటరు, పుష్పాలు అన్నీ ఇలా సిద్ధం చేసుకోవాలన్నమాట. నేను ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకునేసరికి 4:45 అయింది. ఇప్పుడు అమ్మవారికి ఇలా కావలసిన పుష్పాలు, అన్ని దీపపు కుందులు, నైవేద్యాలు, తర్వాత మనకు కావలసిన అభిషేకానికి జలాలు అన్నీ పీఠం దగ్గర ఒకే చోట ఉంచి ఇప్పుడు పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నాను. ఇదిగోండి పూజా మందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకుని మంచిగా పుష్పాలతోటి అలంకరించుకొని పూజ అనేది పూర్తి చేసుకున్నాను. మహానైవేద్యాన్ని నివేదన చేశాను. ఇలా ముందు పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత
ఇక పీఠం మీద అమ్మవారిని ప్రతిష్ఠించ చేసుకుని మణిద్వీప వర్ణన పూజ పారాయణం చేసుకోవాలన్నమాట. చాలా మంది కంగారు పడుతూ ఉంటారు, వామ్ము ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలనా అని. ఈ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా చక్కగా ఎంత పెద్ద వ్రతాలైనా కూడా ఎన్ని ప్రసాదాలైనా కూడా చేసుకోవచ్చు. ఇదండి ఇవాళటి వీడియోలో చాలా రోజుల నుంచి నన్ను ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకుని ఈ పూజలు అనేది చేసుకుంటారా అని అడుగుతున్నారు. వారందరికీ ఈ వీడియో అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. పూజ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో నచ్చిందా, నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి. నేను మీ సులోచన, అంతవరకు సెలవు, నమస్తే. వీడియోను పూర్తిగా చూసిన వారికి చాలా చాలా ధన్యవాదాలు.